హలో అండి, అందరికీ నమస్కారం. చాలాసార్లు కాంబినేషన్స్ కానీ జానర్స్ కానీ మూవీస్ కానీ మనం అనుకున్నట్టే వస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ వాటిని మనం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కానీ ఒక్కోసారి మాత్రం అనూహ్యంగా అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఒక సర్ప్రైజ్ లాంటి ప్యాకేజ్ని తీసుకొస్తుంటాయి కొన్ని సినిమాలు. రీసెంట్ టైమ్స్లో అలా మన ముందుకు వస్తున్న సినిమానే రుద్రంగి. అసలు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ ఒక్కొక్కటి రిలీజ్ అయ్యే కొద్దీ వావ్ అని అనిపించే ఒక రియాక్షన్ అందరిలోనూ యునానిమస్గా వస్తుంది. మొత్తానికి ఈ సినిమా జూలై 7న మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతోంది అన్నది మాత్రం మనకి పక్కాగా అర్థమైపోయింది. కాబట్టి ఆ ప్రపంచంలోని దొరని దొరసానుల్ని ఒకసారి పలకరిస్తే బాగుంటుంది. అయితే ట్రైలర్ చూసాక అర్థమైపోయి ఉంటుంది ఈ సినిమాలో కేవలం దొర మాత్రమే కాదు, దొరసానులు కూడా ఆడపులుల్లాగే ఉన్నారు అని చెప్పి. అయితే ఇద్దరిలో ఎవరు పవర్ఫుల్ అనేది తేల్చుకోవడానికి ఇటువైపు దొరలు ఇటువైపు దొరసానులు ఇక్కడ ఉన్నారు. నమస్కారం. ఏమిటి అసలు రుద్రంగి ప్రపంచాన్ని మాకు పరిచయం చేయడానికి మీరు అందరూ అయితే రెడీగా ఉన్నారు, కానీ ఇవాళ దొరగా మీరైతే అక్కడ ఆ పోస్టర్లో కనిపిస్తున్నట్టు మెడలో ఉన్న సింహానికి మీ ఎక్స్ప్రెషన్కి మాకు తేడా తెలియట్లేదు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అండ్ అంతవరకు ఒరిజినల్ అది కాదు, అందరికీ తెలిసిందే. జగపతి బాబు గారు ఇస్ అన్ ఓపెన్ బుక్. మీరు ఏది మాట్లాడినా లోపల నుంచి మాట్లాడేస్తారు కాబట్టి అది మాకు తెలుసు, బట్ యాజ్ అన్ యాక్టర్ యు ఆర్ ఎ కెమిలియన్, అందులో డౌట్ లేదు. ఐ యామ్ ఎ వాట్? కెమిలియన్. ఐ యామ్ ఎ కెమిలియన్. ఐ కెన్ చేంజ్. యా, ఓకే, ఆబ్వియస్లీ. ఓకే, అది రుద్రంగితో మరొకసారి ప్రూవ్ అయిపోయింది సార్. సో ఇంతకీ దొరగా ఏంటి అంత అంత క్రియాలిటీ అండ్ దట్ లుక్ కానీ, అది ఎలా అసలు మీరు తీసుకోగలుగుతారు ఒక క్యారెక్టర్ని బయట ఇంత సాఫ్ట్గా ఉండే జగపతి బాబు గారు సడన్గా అలా ఎలా మారిపోతారు? నేను ప్యూర్ డైరెక్టర్స్ యాక్టర్ అండి. ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ ఆన్ మై ఓన్. డైరెక్టర్ బట్టి, డైరెక్టర్ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ బట్టి, లవ్ బిట్వీన్ ద ఐస్ ఆ కనెక్ట్ బట్టి ఐ కెన్ యాక్ట్. సో అందుకనే ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో ఆ డైలాగ్ చెప్పు ఈ డైలాగ్ చెప్పంటే నా వల్ల కాదని చెప్పాను. డైరెక్టర్ ఉండాలి, కెమెరా ఉండాలి, అన్నీ ఉండాలి. సో అంత యదవ భీమరావు దేశముఖ్ని అంత యదవం చేసింది ఈ డైరెక్టర్. సో నాకు సంబంధం లేదు, తను ఇంజెక్ట్ చేశాడు క్యారెక్టర్ని అండ్ బాగా నచ్చి ఆ క్యారెక్టర్లోకి ఆటోమేటిక్గా వన్స్ కనెక్ట్ అయితే ఆ క్యారెక్టర్లోకి దిగిపోతాం కాబట్టి ఇట్ హ్యాపెండ్. సో యదవనే మంచి యదవనే, మంచి కాదు యదవనే, బట్ అందరికీ నచ్చే యదవనవుతాను.